పారిశుద్ధ్య పనులు నిలిపివేసి అకస్మాత్తు అవి ఎంత కష్టమో నేను మనసు ఎంత శ్రమ చేశామో ఆ కష్టం నిజంగా కష్టమైనటువంటి వరుడు మేము పట్టినటువంటి కష్టానికి ప్రాపర్ వర్డ్ కాదు. కూడా తిరుమలలో పరిశుద్ధం ఎక్కడ కూడా 24/7 మేనేజ్ చేయగలిగాను. ఈ మేనేజ్ చే ఇద్దరు చేయబోయే కారణం సాయం 26 సాయంత్రం 5 గంటలకు తిరుమలలో దీంట్లో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఒకటి ఇలా పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేసినటువంటి సెన్సిటివ్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అకస్మాత్తుగా నేను సీనియర్ గౌరవం లేకపోతే నేను జూనియర్ గౌరవం లేకపోతే నేను సూపరింటెండెంట్ లేకపోతే ఏఏమో డిప్యూను పూడ్చి పారిశుద్ధ్య పనులు చేసినప్పుడు మనం చేయడంలో ఏమాత్రం శ్రమదానం చేయడంలో మన ఆర్గనైజేషన్ మన శ్రమ ఇది నా బాధ్యత అని మనసులో మీరు ప్రతిజ్ఞ చేసుకుని మీరు పరిశుభ్రంగా ఉంచేందుకు నా బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా మేము ఈ సేవలో పాల్గొంటాం భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్. సైడ్ రండి బ్రదర్, కొంచెం సైడ్ రండి బ్రదర్. అన్న పడే నరసింహారావు గారు నూరు పాలకులు నూరు జిల్లాలు ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 22వ తేదీ సులభ ఏజెన్సీ ద్వారా పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా మాకు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమి చెప్పకుండా స్ట్రైక్ వెళ్ళారు. ఈ పారిశుద్ధ్య పనులన్నీ వదిలేసి తిరుమల నుంచి 1600 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం చాలా కష్టపడి తిరుపతి కార్పొరేషను, చిత్తూరు కార్పొరేషను, నెల్లూరు కార్పొరేషను, కడప కార్పొరేషను, సిమ్స్, మరడు ఇత్యాది సంస్థల నుంచి కొంతమంది పారిశుద్ధ్య కార్యక్రమాలను సమీకరించుకొని గత 8 రోజులుగా నిద్రాహారం అని
భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు దాదాపు 8,000 నుంచి 10,000 పర్మనెంట్ ఉద్యోగులు, కార్పొరేషన్ ఉద్యోగులు అంతా కలిపి ప్రతిరోజు 600 నుంచి 700 మంది దాకా డ్యూటీస్ వేసి, అంటే డిప్యూటీ ఈఓ, ఏఈఓ, సూపరింటెండెంట్, సీనియర్ క్లర్కు, జూనియర్ క్లర్కు లాంటి వాళ్ళు, లెక్చరర్సు, టీచర్స్, హెడ్ మాస్టర్స్ అంతా కూడా డ్యూటీలు వేసాం. అంతా కూడా ఈరోజు తిరుమలంతా దాదాపు 800 మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రతి నెలకు ఒకరొకరికి 2 నుంచి 3 సార్లు డ్యూటీ వేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఈఓతో సహా, జేఈఓలతో సహా అందరూ కూడా ఈరోజు పారిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇదేదో మేము పబ్లిక్ చూపించడానికి కాదు, చాలా సిన్సియర్గా హార్ట్ అండ్ సోల్ పెట్టి, అంటే మనసు మెదడు రెండు పెట్టి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అద్భుతంగా మేమే చేసి భక్తులకు అత్యంత మెరుగైన సేవలు అందించాలని చెప్పే ఉద్దేశంతో పారిశుద్ధ్య కార్యక్రమం, ఏదైతే మన ఈ సులభ కార్మికులు ఉన్నారో వాళ్ళు రాకపోయినా మేము ఖచ్చితంగా భక్తులకు సేవలు అందిస్తాం, మా పర్మనెంట్ ఎంప్లాయీసే అందిస్తామని చెప్పేసి నేను భక్తులకంతా కూడా తెలియజేస్తూ ఉన్నాను. భక్తులంతా కూడా మా కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా దాదాపు 300 మంది వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు మాతో పాటు. తిరుమల అంతా కూడా ఈరోజు దాదాపు 6 గంటల నుంచి 8 గంటల దాకా మా టీం అంతా పనిచేస్తుంది. 600 మంది రేపు ఇంకొక టీం పనిచేస్తుంది. అలా ఈ 10,000 మందిలో మేము ప్రతిరోజు 600 మంది డ్యూటీ చేసాం. అందరూ కూడా స్వచ్ఛందంగా స్వామివారి సేవకు అంకితమై పరిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఇది చేస్తూ కొత్త ఏజెన్సీస్, మేము 5 మంది ఏజెన్సీస్ని పిలిచాం, వాళ్ళందరికీ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా ఒక 24 to 48 అవర్స్లో దాదాపు 1,600 మంది పారిశుద్ధ్య కార్మికులను, కొత్త వాళ్ళను వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి తీసుకొస్తున్నారు. వారితో పాటు మేము కూడా ఉండి ఈ నెల రోజులు వాళ్ళు ఇక్కడ ట్రైన్ అయ్యే వరకు మేము కూడా వాళ్ళతో పాటు ఉండి పరిశుద్ధ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా మేము తిరుమలలో స్వచ్ఛతను, తర్వాత పరిశుభ్రతను మేము కాపాడుకోగలమని చెప్పేసి కోరుకుంటూ తెలియజేసుకుంటూ, మాకు మీడియా కూడా, మీడియా ప్రతినిధులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరూ కూడా మాతో పాటు వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీడియా మిత్రులకు, మీడియా హౌసెస్కు, మీడియా చైర్మన్స్కు, ఎండీస్కు, అందరికీ కూడా సీఈఓస్కు నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, భగవంతుని ఆశీస్సులతో భక్తులకు అత్యంత అద్భుతమైన సేవను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని చెప్పేసి నేను ప్రజలకంతా తెలియజేస్తున్నాను. ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమానికి పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైక్ చేశారు కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ మీరు నాకు సహకారం ఇవ్వాలి అని నేను పిలిపించినప్పుడు చాలా అత్యుత్సాహంతో, సేవాభావంతో, భగవంతుని పైన ఉన్నటువంటి భక్తిభావంతో, భక్తులే దేవుళ్ళు అనేటువంటి విశ్వాసంతో ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చాలా సిన్సియర్గా చేస్తున్నారు. ఈ సిన్సియర్ సేవ నెల వరకు కొనసాగుతుంది. కొత్త కార్మికులకు ఈ పని అలవాటయ్యే వరకు మేము వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ భక్తులకు సేవ అందిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది మాకు తెలియదు, మా దగ్గరికి అయితే వాళ్ళు రాలేదు. మేము వాళ్ళకు ఏదైతే మినిమం వేజెస్ ఉన్నాయో మినిమం వేజెస్ ఇస్తాము, ఈపీఎఫ్ ఇస్తాము, ఈఎస్ఐ ఇస్తాము, తర్వాత వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పిస్తాము. ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు గవర్నమెంట్ జీవో ప్రకారం మినిమం వేజెస్ ఏదైతే ఉందో అది అంతా కూడా సమకూరుస్తామని చెప్తూ ఉన్నాం. దాంతోపాటు వారికి కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ మాదిరి దర్శన భాగ్యము, తర్వాత లడ్డూలో కూడా మేము సబ్సిడీ కూడా ఇస్తామని కూడా చెప్పాము వాళ్ళకు. వాళ్ళు వచ్చినా సంతోషమే, వాళ్ళు రాకపోయినా కూడా ఇది ఆగదు. భక్తులకు సేవ అనేది ఆగదు, పారిశుద్ధ్యం అనేది ఆగదు. మేము ఖచ్చితంగా దాన్ని 100% భక్తులకు సేవలు అందిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? తిరుమలలో పారిశుద్ధ్య కార్యక్రమం అనేది జరగడం అనేది చాలా, దీంట్లో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దేవుని దగ్గర పనిచేయడం అనేది అంతకంటే గొప్ప కార్యక్రమం ఏది ఉండదు. ఇక్కడ పనిచేయడానికి రకరకాలైనటువంటి శ్రీవారి భక్తులు చాలామంది కూడా ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. వారిలో భాగంగా అంటే ఒక మనిషి
తను ఎవరు అనేది మర్చిపోయి దేవుని సేవలో నిమగ్నం కావడానికి ఇది ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నా. సో ఈరోజు ఈవో గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పినప్పుడు ఇమీడియట్గా దీంట్లో అటెండ్ అవుతామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇది నాకు పూర్వదినం సుకృతంగా నేను భావిస్తున్నాను.